అమరావతి ఆంధ్రుల రాజధాని నుంచి ప్రత్యేక చర్చకు స్వాగతం. అమరావతి డిజైన్ ఫెస్టివల్ 2019 పేరుతో నిన్న, ఇవాళ, రేపు 3 రోజుల సదస్సు జరుగుతోంది. ఇందులో దేశవ్యాప్తంగా ఇంటీరియర్ డిజైనర్స్, అలాగే ఆర్కిటెక్ట్స్ ఇక్కడ సమావేశమై ఈ రంగాలకు చెందిన అంశాలపై విస్తృతంగా చర్చలు నిర్వహిస్తున్నారు. సో ఈ సందర్భంగా మీడియా పార్ట్నర్గా TV5 వ్యవహరిస్తోంది సో అమరావతి డిజైన్ ఫెస్టివల్ 2019కి సంబంధించి. సో ఇవాళ ఈ మధ్యాహ్నం చర్చలో మనతో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు శ్రీ ఆర్కిటెక్ట్ రామకృష్ణారావు గారు, ఈజ్ అడ్వైజర్ ప్లానింగ్ CRDA, అలాగే విజయ్ సాయి గారు ఉన్నారు, ఈజ్ చైర్మన్ ఐజీబీసీకి ఆయన ఇక్కడ విజయవాడ ఆంధ్ర చాప్టర్కి చైర్మన్గా ఉన్నారు. అలాగే పవన్ సూర్యదేవరా, ఈ ADF అమరావతి డిజైన్ ఫెస్టివల్ రూపకర్త. అండ్ సోనా చెట్వాణి ఉన్నారు, పాస్ట్ చైర్పర్సన్ IIID. ఇప్పుడు దాకా మనం IIIT వింటున్నాం, ఇప్పుడు IIID గురించి తరచుగా వినబోతున్నాం. IIID హైదరాబాద్ చాప్టర్కి షీ వాజ్ పాస్ట్ చైర్పర్సన్. అండ్ మనతో ఉన్నారు నరసింహారావు గారు, సీనియర్ ఆర్కిటెక్ట్. అలాగే సూర్య కాకాని, ఈజ్ డీన్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ, సెప్ట్ యూనివర్సిటీ, అహ్మదాబాద్. సో వెల్కమ్ టు ఆల్ ది ప్యానలిస్ట్. సో పవన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఇక్కడికి వచ్చేంత వరకు ఇంత బాగా జరుగుతుంది ఈ కాన్ఫరెన్స్ అని నేను అనుకోలేదు. బట్ మెటికులస్ ప్లానింగ్ అండ్ యూ హ్యావ్ ఇన్క్లూడెడ్ సో మెనీ ఆస్పెక్ట్స్ ఎలిమెంట్స్ ఇన్ టు దిస్. ఒకటి మీ రంగం ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్స్, అయితే హ్యాండిక్రాఫ్ట్స్ ఇన్క్లూడ్ చేశారు. ఇందాక ఒక చక్కటి తోలుబొమ్మలాట ప్రదర్శన చూసాం. సో అటువంటి వాటిని చాలా థాట్ఫుల్గా దీన్ని డిజైన్ చేసినట్లుగా ఇప్పుడు అర్థమవుతోంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ ఇక్కడ ఈ సమావేశ మందిరంలో అమరావతి నిర్మాణానికి కూలీలు ఎందరో కనిపిస్తున్నారు, యువ కెరటాలు. వీళ్ళందరూ వీళ్ళే భవిష్యత్తులో ఈ అమరావతిని నిర్మించబోయేది. ఎవరో డిజైన్స్ చేసి ఇస్తే ఇవ్వచ్చు కాక, బట్ ఈ నిర్మాణంలో పాలు పంచుకోబోతుంది మీరందరూ కూడా, మనం అందరం ఇన్ఫ్యాక్ట్. సో అటువంటి యువ కెరటాల మధ్య 3 రోజుల ఈ కాన్ఫరెన్స్ చాలా ఉత్సాహభరితంగా సాగుతుంది. సో ఏమిటి, 1.5 డే అయిపోయింది ఆల్రెడీ. ఈ 1.5 డేస్లో ఎటువంటి డెలిబరేషన్స్ జరిగాయి, ఎటువంటి ప్రోగ్రెస్ మనకు ఈ కాన్ఫరెన్స్ నుంచి కనిపిస్తుంది? 3 రోజులు అనేది కాదండి, ఇది ఈ ప్లానింగ్ ఒక ఆల్మోస్ట్ 6 నెలల నుంచి జరుగుతూ ఉంది. దానికన్నా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, టోటల్గా యాక్టివిటీ అనేది స్టార్ట్ అయింది మాత్రం జనవరి 29 మధ్యాహ్నం నుంచి. అంటే ఇదంతా ఇప్పుడు ఈ హోల్ ప్రాసెస్ ఇప్పుడు జరిగిపోయేది డిజైన్ టాక్స్, ఎక్స్పో, డిజైన్ సెంటర్, ఇవన్నీ క్రియేట్ అవ్వడానికి ఎంతో కొన్ని 100 మంది పిల్లలు, 30 మంది ఆర్కిటెక్ట్లు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ నుంచి వచ్చి వారితో రోజుకి 12 గంటల నుంచి 13 గంటల వరకు వారితో వర్క్షాప్ చేయించి దాని రిలేటెడ్ సబ్జెక్ట్ దానికి దాన్ని అక్కడ వారు డిస్ప్లే చేశారు. ఇప్పుడు మీకు ఫిజికల్గా లైవ్ మోడల్ కూడా అక్కడ మన ఇదే వెన్యూలో అక్కడ నిర్మించబడింది. రామకృష్ణ గారు, CRDA చాలా కీలకమైన భూమిక మీద ఈ అమరావతి నిర్మాణం లో ఒక రెగ్యులేటరీ సంస్థగా CRDA ఒక కీలకమైన పాత్ర. సో ఒక మొత్తం రెగ్యులేటరీ సిస్టమ్ అంతా కూడా మీ చేతిలో ఉంది. సో క్యాపిటల్ రీజియన్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది? అందరికీ నమస్కారం. యాక్చువల్గా IIID నిర్వహిస్తున్న ఈ అమరావతి డిజైన్ ఫెస్టివల్, వాళ్ళ స్లోగనే చాలా బాగుంది, ఏ న్యూ స్టేట్ అండ్ ఏ న్యూ క్యాపిటల్. సో ఆ విధంగా మనం ఒక ఈ కొత్త రాష్ట్రానికి ఒక కొత్త రాజధాని మనం నిర్మించుకుంటున్నాం. ఆ రాజధాని మీకు అందరికీ తెలుసు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ, ఆర్కిటెక్చరల్ మార్వెల్స్ గురించి కానీ, లేకపోతే అక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ మన అమరావతిలో మనం నిర్మించుకుంటున్నాం. అక్కడ పర్టికులర్గా ఈ విషయంలో కానీ చూస్తే మాస్టర్ ప్లానింగ్ అనేది చాలా జరిగిపోయింది, అది కంప్లీట్గా పూర్తి చేసాం. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అబౌట్ 25,000 crores వర్త్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్స్ కానీ, వాటర్ సప్లై కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ, కంప్లీట్లీ అండర్గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం కొత్తగా నిర్మించుకుంటున్నాం. మేబీ మన రాష్ట్రంలో, మన దేశంలోనే ఇది ఒక కొత్త ప్రణాళికతో మనం ఒక నూతన వరవడితో మనం నిర్మించుకుంటున్నాం. ఇప్పుడు దాకా పూర్తయిన పనుల విలువ 25,000 crores ఉంటుంది, అప్రాక్సిమేట్గా 25,000 crores అండి. ఇంకొక 25,000 crores వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆర్ అండర్ పైప్ లైన్ రైట్ నౌ. మేబీ ఇన్ అనదర్ 1 ఇయర్ టు కమ్ అబౌట్ 50,000 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇందులో జరుగుతుంది. ఈ నిర్మాణంలో ఇందాక మీరు చెప్పినట్టుగా చాలా మంది ప్రొఫెషనల్స్ ఇందులో వర్క్ చేయడం జరిగింది. ఇందులో ఆర్కిటెక్ట్స్, పర్టికులర్లీ మే ఆర్కిటెక్ట్స్, అర్బన్ ప్లానర్స్ కానీ, డిజైనర్స్ కానీ, ఇంటర్నేషనల్ ఫర్మ్స్ కానీ ఇందులో వర్క్ చేయడం అన్నది జరిగింది. పర్టికులర్గా మన అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏదైతే మనం డిజైన్ అనేది చూసుకుంటున్నామో అది ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ అని చెప్పి వన్ ఆఫ్ ద లీడింగ్ ఆర్కిటెక్చరల్ కన్సల్టెంట్స్ ఇన్ ద గ్లోబ్,
వాళ్ళని అనేది మనం దాన్ని డిజైన్ చేస్తున్నారు. అలాగే అందులో అసెంబ్లీ కానీ లేకపోతే హైకోర్టు కానీ ద న్యూ సెక్రటేరియట్ కాంప్లెక్స్ నార్మన్ ఫాస్టర్స్. అవునండి, నార్మన్ ఫాస్టర్స్. యాక్చువల్గా మీ అందరికీ కనుక అవకాశం ఉంటే రేపు మధ్యాహ్నం మీరు కనుక మాతో జాయిన్ అయితే ఒక మంచి ప్రజెంటేషన్ నార్మన్ ఫాస్టర్స్ ద్వారా మనం ఇక్కడ ఏ విధంగా మనం ఈ కొత్త రాజధాని రూపుదిద్దుకుంటాను అన్నది వాళ్ళ కన్సల్టెంట్స్ వచ్చి ఇక్కడ మనం ప్రజెంట్ చేస్తున్నారు. సోనా చెట్వని, యు ఆర్ ఎన్ ఇంటీరియర్ డిజైనర్ అండ్ ఆల్సో పాస్ట్ చైర్పర్సన్ ఫర్ ట్రిపుల్ ఐడి హైదరాబాద్. సో it said that normally your home should tell the story of who you are. Firstly, let me congratulate ADF and Pavan for a super show and getting all kinds of fraternities in this exhibition. So congratulations once. And coming to the question, I think when we are, I hope I got it right because my Telugu is a little weak. What I look at is when you are working towards the infrastructure of this place, you are also looking at from various point of view, investors, from education point of view, and also getting the city, Amravati especially, on the global map. And since we have this connection of Buddhist connection here, and it's to be recognized as one of the olden civilization for recognizing Buddhism, we should put that in the global map and make it a little more aggressive. That awareness, probably a lot of people even in India are not aware of that, the connections that we have. So that's one of the ways to take it forward. And there are a lot of other things also in Amravati. The temple is very well known. So I think, like, I specifically, when I came for the first time, I came for the temple. But I think all these things have to be marketed. There are in fact two famous temples. Okay, so Amravati Shivalayam ante maroti Mangalagiri Anakal Swami. Yeah, so I think we should get these factors on the global map. Amravati lo itwanti oka festival jaragatame manam first time chustunnam. South India lone first time antunnaru Pavan garu. So maybe ఇటువంటి ఒక ఫెస్టివల్ జరుగుతుందంటే దీని ప్రధాన కారణం ఇక్కడ జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో అండ్ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంటీరియర్ డిజైన్స్ డిజైనర్స్. సో ది డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఫెసిలిటీస్ చాలా ఇంప్రూవ్ కావాలి ఇక్కడ. ఒక స్కిల్డ్ ప్రొఫెషనల్స్ అవైలబిలిటీ కూడా అవసరం. మార్నింగ్ కూడా మేము ఇదే విషయం మీద మాట్లాడుకోవడం జరిగింది. సో ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ స్కిల్డ్ మ్యాన్ పవర్ దొరికే అవకాశాలు ఎంతవరకు అనిపిస్తున్నాయి? ఆంధ్రప్రదేశ్లోనే కాదండి, హైదరాబాద్లో కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. కన్స్ట్రక్షను పెరిగినంత స్పీడ్గా ఆ పేస్లో మనకి క్వాలిఫైడ్ మ్యాన్ పవర్ షార్టేజ్ అనేది అన్ని రంగాల్లోనూ ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో దీనికి ఏంటంటే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇండియన్ ప్లంబింగ్ అసోసియేషన్ ఇలాంటి ఆర్గనైజేషన్ అన్నీ కూడా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. బట్ ఇక్కడ జరగబోయే డెవలప్మెంట్ అంతా కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో జరగబోతుంది కాబట్టి సో స్కిల్డ్ మ్యాన్ పవర్ అంటే వీ కెన్ బై ద మెటీరియల్ కాస్ట్లీ మెటీరియల్ బట్ దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేసి సరిగ్గా కన్స్ట్రక్ట్ చేయాలంటే క్వాలిఫైడ్ మ్యాన్ పవర్ అవసరం అనేది చాలా ఉంది. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ వలన అవేర్నెస్ కానీ అంటే ఆపర్చునిటీస్ కూడా ఇన్ని ఉంటాయని చాలామంది తెలియదు. సపోజ్ ఇంటీరియర్ డిజైనింగ్లో ఇంత ఆపర్చునిటీ ఉంటుంది, దానికి ఒక ఆర్గనైజేషన్ ఉంది అనుకోండి, ఏరియాలో వాళ్ళకి చాలామంది తెలియదు. అండ్ ఇంటరాక్షన్ కూడా అవసరం. ఆర్కిటెక్ట్స్, డెవలపర్సు, ఇంటీరియర్ డిజైనర్స్ వీళ్ళ మధ్య ఇంటరాక్షను, ఇక్కడ ఉన్న వాళ్ళంతా కలుసుకోవటం, టుగెదర్ దే కెన్ వర్క్, టుగెదర్ దే కెన్ డూ సో మెనీ ప్రోగ్రామ్స్ లైక్ దిస్ టు బ్రింగ్ దట్ అవేర్నెస్ అండ్ ఎక్స్పెక్టైజ్ ఇన్ టు దిస్ స్టేట్. కొంతవరకు ఆర్కిటెక్ట్స్ అనేది మనకు తెలుసు, బట్ ఇంటీరియర్ డిజైనర్స్ నన్ను చాలామంది అడుగుతుంటారు. నేను గతంలో టెలివిజన్ ఛానల్ కోసం, TV5 కోసం ఇంటీరియర్ డిజైన్కి సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్ చేశాను. అప్పుడు చూసిన వాళ్ళు అడుగుతుంటారు, నీకు ఎవరైనా డిజైనర్ తెలుసా, నాకు సజెస్ట్ చేయొచ్చు కదా. ఎక్కడ దొరుకుతారు అసలు వీళ్ళు, ఈ డిజైనర్స్ అనేవాళ్ళు ఎక్కడ దాక్కుని ఉంటారు? డిజైనర్ అనేది మన సమాజంలోనే ఉంటారు. కాకపోతే వింతైన విషయం ఏంటంటే ఒక ఇంటికి మీరు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంటారు, కానీ ఒక ఆర్కిటెక్ట్ ఫీజు ఇవ్వాలంటే ఎందుకు ఆర్కిటెక్ట్, ఒక టాపి మేస్త్రితో మనం చేయించుకోవచ్చు కదా అనుకుంటారు. అలాగే ఒక ప్లంబింగ్ కన్సల్టెంట్, స్ట్రక్చరల్ కన్సల్టెంట్, వీళ్ళందరి రోల్ ఏంటి, వీళ్ళందరూ అవసరం ఏంటి, ఎవరో ఒక ఆర్కిటెక్ట్ ఉంటే అన్నీ అతను చేసేస్తాడు కదా అనుకుంటారు. మనకి వాళ్ళ మెడిసిన్లో కాలుకొకళ్ళు వచ్చారు, వేలుకొకళ్ళు వచ్చారు డాక్టర్లు, దేని స్పెషలైజేషన్ దానికి. అలాగే ఆర్కిటెక్ట్స్లో కూడా డైవర్సిఫైడ్, అంటే మనకు ఒక మంచి ప్రోడక్ట్ కావాలంటే డిఫరెంట్ టీమ్, ఒక ప్లంబింగ్ కన్సల్టెంట్, ల్యాండ్స్కేప్ కన్సల్టెంట్, వీళ్ళందరూ కలిస్తేనే ప్రోడక్ట్ బెటర్ ప్రోడక్ట్ వస్తుంది. సో వీళ్ళందరూ సమాజంలోనే ఉంటారు. కాకపోతే ఏంటంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ సర్వీసెస్ వాడుకోవాలి, వాళ్ళకి రిసెప్షన్ ఉండాలి. వాళ్ళకి కూడా ఏంటంటే ఇది మంచి ప్రోడక్ట్, మీరు ఇలా చేస్తే బాగుంటుందని రిసెప్షన్ వాళ్ళకి ఇవ్వాలి. అది చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. సూర్య కాకాని గారు, కాకాని వెంకటరత్నం గారి మనవాడు మీరు,
సో చాలా తక్కువ మంది తెలిసి ఉండొచ్చు, ఇప్పటి జనరేషన్కి అయితే అసలు తెలియదు. కాకాని వెంకటరత్నం గారు ఎవరు మీరు? నా మిమ్మల్ని చూస్తే నార్త్ ఇండియన్ అనుకుంటున్నారు, కాకాని సమ్ కక్కాని సూర్య అనేది అట్లేదో అనుకుంటున్నారు. సో చక్కగా మీరు కృష్ణా జిల్లా మనిషి, సో చాలా ఒక వెల్ రెప్యూటెడ్ ఆర్కిటెక్ట్ మీరు. కంట్రీ వైడ్గా మంచి మంచి కన్స్ట్రక్షన్స్ చేశారు. ఇందాక మీ ప్రజెంటేషన్లో చూశాను నేను, వైజాగ్లో కూడా ఫ్లూయెంట్ గ్రిడ్ బిల్డింగ్ మీరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇప్పుడు. సో అటువంటి ఈ కన్స్ట్రక్షన్స్ మీరు అమరావతిలో కూడా ఏమైనా చేస్తున్నారా? లేదండి, అమరావతిలో ఆపర్చునిటీ లేదు, ఇంకా రాలేదు. ఇంకా ఇన్స్టిట్యూషన్స్ ప్లానింగ్ లో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ గుడ్ ఆర్కిటెక్చర్. మన దేశంలో చాలా మంది ఉన్నారు గుడ్ ఆర్కిటెక్ట్స్. ఆర్కిటెక్చురల్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ప్రొడ్యూస్ దీస్ ఆర్కిటెక్ట్స్, ఆ ఇన్స్టిట్యూషన్స్ కూడా అమరావతిలో రావాలని. ఆల్రెడీ ఇక్కడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఉంది, విజయవాడలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ యాక్చువల్లీ పెట్టారు, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ బిగ్ ఇనిషియేటివ్, గవర్నమెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ which has actually ee profession ni ikkada anchor cheyatam, which is very important. Okay, alage ee students meer oka famous architect ga mee salahalu enti mee ippudu mana tv paranga kuda meer cheppochu for the budding youngsters here who are planning to have a career in this, etuvanti opportunities unnai vaadiki? No, I think the global south, if I call it global south, lo manam we are also part of that. Most construction or most development is going to happen in these parts. The question is what kind of development we want. So definitely development undi, development lo andarke scope undi, there is a huge opportunity for everybody. Mana engineering education lo chustunnam కనెక్ట్ లేదు, అక్కడ అకాడమియాకి ఇండస్ట్రీకి మధ్య కనెక్ట్ లోపించడం చూస్తున్నాం. వీళ్ళు చదువుకునేది ఒకటి, బయటకు వచ్చిన తర్వాత ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేసేది మరొకటి. ఆర్కిటెక్చర్ అండ్ ఈ ప్లానింగ్లో కూడా ఇటువంటిది జరుగుతుందా? ఎస్, ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. దట్ ఈస్ వై దిస్ ఇస్ అ ప్రొఫెషన్. చేసే ప్రొఫెషనల్స్ విజిటింగ్గా వెళ్ళి వాళ్ళ ప్రాక్టీస్లో వాళ్ళ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని వాళ్ళు అడ్రస్ చేస్తున్నారు, అది డైరెక్ట్గా వాళ్ళ స్టూడెంట్స్తో షేర్ చేస్తే the quality of the professional that the institution will produce in time would be far better. Purely academic is not the only way out. City lo unna professionals kuda institutions tho connect cheskunta move avali. Asimharav garu, meeru oka senior architect, you must have seen this industry from the last say 30-40 years. Yeah, 40 years. So 40 years nu chustunnaru, etuvanti changes gamanistharu meeru appadiki ippadiki architecture rangamlo etuvanti marpulu vachayi, ee young generations aa career ni teesina vallaki etuvanti advice istharu meeru? Changes mainly material manufacturing lo ekku vachindandi, tarvata construction practices lo kuda kotta construction systems raavatam ane jarigindi. So broad ga cheppalante ee rendu main areas that have influenced the architecture over the 4 decades. It's the same. So building materials maaripoyayi, building materials continuous ga maarthu, technology maarthundi, technology maarthundi, social ga kuda manam vere cultures ni imbibe chestunnam kabatti adi kuda mari architecture only reflects what we need as a social being kabatti social ga kuda manlo vachina change ni kuda reflect chestu architecture maarthu vastundi. Okay, so ippudu manam ikkada ADF lantivi, Amaravati design festival lantivi స్టూడెంట్స్ హెల్ప్ చేస్తాయి ఇటువంటి? డెఫినెట్గా, ఎందుకంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఆర్కిటెక్ట్స్ ఫ్రమ్ డిఫరెంట్ రీజన్స్ ప్రజెంట్ చేయగలుగుతున్నారు కాబట్టి హెల్ప్ చేస్తుంది, కొంచెం కన్ఫ్యూజ్ కూడా చేస్తుంది, బట్ బ్రాడ్గా డెఫినెట్గా ఇట్ విల్ హెల్ప్. సూర్య గారు కావచ్చు, వారు రామకృష్ణరావు గారు, ఇటువంటి ఎక్స్పర్ట్స్, మీలాంటి ఎక్స్పర్ట్స్ అందరూ ఇక్కడికి వచ్చి వీళ్ళని అడ్రస్ చేస్తున్నారు కదా, డెఫినెట్లీ ఇట్ హెల్ప్స్ ఎ లాట్. రైట్, రామకృష్ణరావు, ఇందాక మీరు చెప్తున్నట్లుగా స్టూడెంట్ ఎంగేజ్మెంట్ విత్ ది ప్రొఫెషనల్స్ ఆర్ ది కైండ్ ఆఫ్ వర్క్ హ్యాపెనింగ్ హియర్, ఎలా తీసుకెళ్ళదలుచుకున్నారు ఈ అంశాన్ని ముందుకి? యా, గుడ్ క్వశ్చన్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ రేరింగ్ టు ఆన్సర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. యాక్చువల్గా ఏపీసీఆర్డీ వచ్చినప్పటి నుంచి కూడా నో డౌట్ లాట్ మెనీ ఇన్నోవేటివ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, పర్టికులర్లీ ఆన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రంట్, మేబీ ఆర్కిటెక్చరల్ ఫ్రంట్, ఈవెన్ అర్బన్ ప్లానింగ్ ఫ్రంట్, ఇంజనీరింగ్ ఫ్రంట్, లాట్ ఆఫ్ న్యూ ఇష్యూస్ ఆర్ హ్యాపెనింగ్ హియర్. సో మేము వచ్చినప్పటి నుంచి కూడా దిస్ ఈజ్ వాట్ ఈస్ దేర్ అట్ ద బ్యాక్ ఆఫ్ అవర్ మ్యాన్. స్టూడెంట్స్ని కూడా మనతో పాటు ఎందుకు మనం వాళ్ళని తీసుకుని వచ్చి ఎందుకు మనతో పాటు ట్రైన్ చేయకూడదు? బికాజ్ దీస్ ఆర్ ద ఫ్యూచర్ ప్రొఫెషనల్స్ ఫర్ ద కంట్రీ.
సో ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ, వై డోంట్ వి ఎంకరేజ్ దమ్ టు బి పార్ట్ ఆఫ్ సిఆర్డిఏ అని అనుకుని ఇంజనీరింగ్ ఫ్రెండ్స్, సివిల్ ఇంజనీరింగ్లో కూడా వి హవ్ బీన్ ఆస్కింగ్ ద నేషనల్ స్కూల్స్ టు సెండ్ దే స్టూడెంట్స్ ఫర్ ఏ ఫర్ దర్ ఇంటర్న్షిప్స్ కానీ లేకపోతే ఇమీడియట్గా సమ్ జాబ్ ఆపర్చునిటీస్ కానీ క్రియేట్ చేయడం అనేది జరిగింది. అట్లాగే అర్బన్ ప్లానింగ్లో కూడాను, అట్లాగే ఆర్కిటెక్చర్లో కూడాను, అలాగే ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్చర్ అండ్ వేరియస్ అదర్ డిసిప్లిన్స్, ఇది ఒకటి. అండ్ వి హవ్ బీన్ ఆస్కింగ్ ఆల్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్స్ టు సెండ్ దే స్టూడెంట్స్ ఫర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ హియర్. ఈ గ్రీన్ బిజినెస్లో కూడా ఇటువంటి స్టూడెంట్ ఎంగేజ్మెంట్, యంగ్స్టర్స్ ఎంగేజ్మెంట్ చాలా అవసరం. సో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అంటే మీలో చాలామంది తెలిసే ఉంటుంది, గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్స్ని ప్రమోట్ చేయడానికి హెడ్ క్వార్టర్ ఇన్ హైదరాబాద్. సో ఫార్చునేట్లీ దట్ వాజ్ ఆల్సో స్టార్టెడ్ వెన్ ప్రజెంట్ సీఎం చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు సిఐఏ వాళ్ళు ఇండియాలో గ్రీన్ బిల్డింగ్ సెంటర్ హెడ్ క్వార్టర్ పెట్టాలి అంటే ఇమీడియట్గా ఈ ఈవెంట్ అండ్ ఆఫర్ దెమ్ ల్యాండ్ ఇన్ హైదరాబాద్, ఫ్రీ ల్యాండ్, 5 acres ల్యాండ్ ఇచ్చి, సో హీ రిక్వెస్టెడ్ దెమ్ టు సెటప్ దేర్ హెడ్ క్వార్టర్స్ ఇన్ హైదరాబాద్. ఇవాళ గ్రీన్ బిల్డింగ్ సెంటర్ ఫుట్ ప్రింట్లో ఇండియా నంబర్ 2 అయింది. సో దట్ ఈస్ అన్బిలీవబుల్. ఐ థింక్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇండియాలో 2 sectors ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తున్నాయి అంటే వితౌట్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అండ్ గవర్నమెంట్ సపోర్ట్. వన్ ఈజ్ ఐటీ, సెకండ్ ఈజ్ ద గ్రీన్ బిల్డింగ్ సెంటర్. సో నంబర్ 2 అంటే ఇవాళ 6 million square feet రిజిస్టర్డ్ ఫుట్ ప్రింట్ మనకి ఇండియాలో ఉంది. వీఆర్ నంబర్ 2, షార్ట్లీ వీ విల్ బికమ్ నంబర్ 1. సో ఈ మెసేజ్ని సొసైటీలోకి తీసుకెళ్లాలంటే, అంటే గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్స్ అంటే దిస్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ బిల్డింగ్, అంటే ఇట్ షుడ్ హ్యావ్ లెస్ ఇంపాక్ట్ ఆన్ ది ఎన్విరాన్మెంట్ బికాస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్. సో దాన్ని సొసైటీలో తీసుకెళ్లాలంటే వాట్ వీ థాట్ ఏంటంటే యంగర్ జనరేషన్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా అవసరం. బికాస్ ఇఫ్ దే ఆర్ సెన్సిటైజ్, సో దిస్ మెసేజ్ విల్ గో అలాంగ్ విత్ 30 to 40 years, దిస్ మెసేజ్ విల్ స్ప్రెడ్ ఇన్ టు ది సొసైటీ. సో అందుకని ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఏం చేసిందంటే వీఆర్ లాంచింగ్ స్టూడెంట్ చాప్టర్స్ ఇన్ ది కాలేజెస్. ఈ రీజన్లో జరుగుతున్న రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే చూస్తున్నామో మనం, ఫ్రమ్ తాడేపల్లి నుంచి టువార్డ్స్ ఇంకా మన కోర్ క్యాపిటల్ వరకు రకరకాల కన్స్ట్రక్షన్, హై రైజ్ బిల్డింగ్స్ వస్తున్నాయి, లో రైజ్ వస్తున్నాయి, చిన్నవ పెద్ద చితక చాలా వస్తున్నాయి కదా. ఇవన్నీ మీరు చెప్తున్న ఈ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతున్నారా? లక్కీలీ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ వెరీ యాక్టివ్ అండ్ ప్రోగ్రెసివ్ ఇన్ ప్రమోటింగ్ ది గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్స్. సో ది ప్రెసెంట్ సెక్రటేరియట్ దట్ ఈస్ కమింగ్ అప్ ఇన్ 4 hours, దిస్ ఈజ్ సర్టిఫైడ్ బై ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. అండ్ అమరావతి సిటీ కూడా ఇట్ వాజ్ రిజిస్టర్డ్, ఇట్ ఈస్ సర్టిఫైడ్. సో ఇండియాలో ద బిగ్గెస్ట్ రిజిస్ట్రేషన్ దట్ హ్యాపెండ్ ఫర్ ఐజీబీసీ ఈజ్ అమరావతి సిటీ యాజ్ ఎ హోల్ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్స్తో దే ఆర్ గోయింగ్ టు డెవలప్. సో మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ దే ఆర్ కమింగ్ అప్ ఈజ్ యాజ్ పర్ ది గ్రీన్ బిల్డింగ్ నార్మ్స్. ది ఓవరాల్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ హ్యాపెనింగ్ హియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆర్ వాట్ ఎవర్ ది బెస్ట్ ప్రాక్టీసెస్, ఐ థింక్ మనం ఆల్రెడీ చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరౌండ్ ద హైవే ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద హౌసింగ్ హ్యాస్ కమ్ అరౌండ్ ద హైవే. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ ఇన్ ద షార్ట్ టైమ్ దట్ ద కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెస్ కమ్, ద ఆబ్వియస్లీ ద క్వాలిటీ ఈస్ క్వశ్చనబుల్. ద హౌసెస్ ఆర్ దేర్ క్వాలిటీస్ ఈస్ క్వశ్చనబుల్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్, ఇన్ ద సెన్స్ యూ హెవ్ బిల్ట్ ద హౌసెస్ బట్ వేర్ ఆర్ ద పార్క్స్, వేర్ ఆర్ ద సర్వీసెస్ ఆఫ్ హజార్డస్ ప్రోగ్రెస్ కన్స్ట్రక్షన్. అది గివెన్ ద షార్ట్ టైమ్ దట్ వీ హ్యాడ్, మనం వీ హ్యావ్ డెవలప్డ్ సంథింగ్, బట్ మనకి ఇప్పుడు సిఆర్డి ఉంది కదా, దే మస్ట్ బి క్రియేటింగ్ ది యాక్టివిటీ. యా, బట్ దట్ ఐ థింక్ వాట్ వీ నౌ నీడ్ టు అండర్స్టాండ్ ఈస్ దట్ వన్స్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ గోస్ డీపర్ ఇన్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రోడ్స్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెట్వర్క్స్, ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్ టు డెవలప్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ పార్క్స్ అండ్ అదర్ స్పేసెస్ where people can actually spend leisure time. Nasanar elaga ee questionable quality ni manam aa issue ni address cheyatam elaga outside the amravati ee ee sandarbhamlo manam okati notice cheyalsindi entante amravati capital city lo oka rules unnai, outside vere rules unnai. ఈ గవర్నమెంట్ మేము ఆర్కిటెక్ట్స్ అసోసియేషన్ నుంచి రిప్రజెంట్ చేసినా కూడా ఎందుకో అది అంత యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే అమరావతి క్యాపిటల్ సిటీలో ఏవైతే రూల్స్ ఉన్నాయో, విచ్ ఇస్ మనం యాక్చువల్ దీని ఎవిడెన్స్ని 10 years తర్వాత చూస్తాము ఈ రూల్స్ ఇంపాక్ట్ లోపల ఎలా ఉంటుంది బయట ఎలా ఉంటుంది. ఎందుకంటే మనం హైదరాబాద్లో చూస్తున్నాం ఇప్పుడు చాలా ఇర్రెస్పాన్సిబుల్ వేలో మనం బిల్డర్స్ కావచ్చు, ఓవరాల్ ఎకోసిస్టమ్ డెవలప్ కావడంతో అక్కడ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ దేర్, రైట్ ఫ్రమ్ ది రోడ్స్ టు ది డ్రైనేజ్ టు ఆల్ సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. పర్టికులర్గా ఇప్పుడు సూర్య గారు చెప్పిన ఓపెన్ స్పేసెస్ కానీ కమ్యూనిటీ లైఫ్,
హ్యాపీ సిటీస్ కావాల్సిన రిక్వైర్మెంట్ ఏవైతే ఉన్నాయో అవుట్ సైడ్ ది అమరావతి సిటీ రెస్ట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ లాగానే ఉండబోతోంది. సో దీన్ని మా గవర్నమెంట్ మేము దృష్టికి తీసుకువెళ్ళాము. ఇన్ఫ్యాక్ట్ ఈ అకేషన్లో ఐజీబీసీ విజయసాగర్ కూడా చెప్తున్నాను, ఆ రూల్స్ని ఇంకా అమెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇఫ్ ఎట్ ఆల్ వీ వాంట్ ది లైఫ్ టు బి మోర్ లైక్ అమరావతి క్యాపిటల్ సిటీ, ఆర్ అమరావతి క్యాపిటల్ సిటీ ఒక ఏమంటుంది ఒయాసిస్ లాగా ఉండిపోతుంది, మిగతా అదంతా కూడా కైండ్ ఆఫ్ ఎ వెరీ బ్యాడ్ కండిషన్లో ఉంటుంది. సో అందుకని ఆ దాని మీద దృష్టి పెడతాం, మళ్ళీ అవసరం ఉందని చెప్ ఐ మీన్ మా ఆర్కిటెక్ట్స్ తరఫున వీ వాంట్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు పుట్ ఇట్ అక్రాస్ టు ద గవర్నమెంట్ అండ్ పీపుల్ హూ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ దిస్. ఓకే, సో రామకృష్ణ గారు వింటున్నారు మీరు, ఇటువంటి ఇష్యూస్ చాలా మనం భవిష్యత్తులో ఫేస్ చేయాల్సి ఉంది. సో సిఆర్డీ ఏ విధంగా దీన్ని అడ్రస్ చేయబోతోంది? ఇందాక నరసింహరావు గారు చెప్పినట్టుగా కూడా అమరావతి క్యాపిటల్ సిటీలో వీ హ్యావ్ ఎ డిఫరెంట్ ఎకోసిస్టమ్ ఆల్టుగెదర్ బికాజ్ ఇట్స్ టోటలీ గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఆ గ్రీన్ ఫీల్డ్ సిటీలో ఏంటంటే మేము ప్లానింగ్ చేస్తున్నప్పుడే వాకింగ్ ఈజ్ ద ఎన్ఎంటీ నాన్ మోటరైజ్ ట్రాఫిక్ ఈజ్ ద మెయిన్ థ్రస్ట్. ఎక్కడికైనా కనుక మనం ఒక స్కూల్కి వెళ్ళాలంటే మన పిల్లలు 5 నిమిషాలు వాకింగ్ డిస్టెన్స్లో వెళ్ళగలిగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్రియేట్ చేస్తున్నాం, అంటే ప్రైమరీ స్కూల్స్ కానీ మేబీ ప్రైమరీ గ్రీన్స్ కానీ అందరికీ చాలా అందుబాటులో ఉండేటట్టుగా జరుగుతుంది. అలాగే ఒక 10 మినిట్స్ మీరు నడిచి కనుక వెళ్తే నైబర్హుడ్ సెంటర్స్ అవన్నీ కూడా మనకు దొరుకుతూ ఉంటాయి. నేను అమరావతి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇదంతా ఈ మధ్య రీసెంట్ జరుగుతున్న డెవలప్మెంట్. యాక్చువల్గా రూల్స్లో కూడా ఏవైతే మీరు లార్జ్ స్కేల్ డెవలప్మెంట్స్ అయితే చూస్తున్నారో ఇంటర్నల్గా సమ్ ఆఫ్ దీస్ ఫెసిలిటీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్స్, అంటే వాళ్ళకే ఓపెన్ స్పేస్ అనేవి క్రియేట్ చేయడం ఈజ్ పార్ట్ ఆఫ్ ద రూల్. సిమిలర్లీ సమ్ క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ కానీ డిపెండింగ్ ఆన్ ద వాల్యూమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్, సమ్ ఆఫ్ ద సోషల్ ఫెసిలిటీస్ కూడా వాళ్ళు అనేది అందులోనే క్రియేట్ చేయడం అనేది ప్రొవిజన్స్ అవి ఉన్నాయి, అలాగే చేస్తున్నారు కూడా. కానీ క్వశ్చన్ ఏంటంటే ఓకే అందులో ఉన్న హ్యాబిటెంట్స్కి కొన్ని సౌకర్యాలు అనేది అందుతున్నాయి, బట్ ఆయన సూర్య చెప్పినట్టుగా వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ ఇట్, అది మేము ఇప్పుడు మేము దాని మీద దృష్టి పెట్టి దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం అని అన్నది చేస్తున్నాం మేము ఇప్పుడు ఆల్రెడీ ఒక అన్నిటికీ కూడా. ఎందుకంటే మాకున్న మాస్టర్ ప్లాన్స్ అని అన్నీ కూడా క్యాపిటల్ సిటీ ఇక్కడ డిక్లేర్ చేయకముందు ప్రిపేర్ చేసిన ప్లాన్స్, సో అవన్నీ కూడా మనం రివైవ్ చేసి మళ్ళీ రివ్యామ్ చేసి రివ్యూ చేసి ఈ ఫెసిలిటీస్ అన్ని మనం వీటిలన్నిటికీ న్యూ గ్రోత్ ఏదైతే అవుతుందో పర్టికులర్గా ఈ కారిడార్ చాలా ఫాస్ట్ గ్రోయింగ్ కారిడార్, ఇది గుంటూరు నుంచి విజయవాడ వచ్చే హైవే అనేది చాలా ఫాస్ట్ గ్రోయింగ్ కారిడార్. జైకా నుంచి కూడా ఒక స్టడీ ఒకటి ఇనిషియేట్ చేసాం, అది దీన్ని మా ఒక ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్గా టీఓడి సెంటర్స్ ఆ టీపీఓడి ట్రాన్సిట్ పెడస్ట్రియన్ ఓరియంటెడ్ డెవలప్మెంట్స్ కింద డెవలప్ చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాం. అది ఐ థింక్ మేబీ ఇన్ అనదర్ 3-4 మంత్స్ టు కమ్ ఒక మంచి ప్లాన్ అన్నది పర్టికులర్గా ఈ ఫాస్ట్ గ్రోయింగ్ కారిడార్కి ఇమీడియట్గా ప్రిపేర్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ ప్రత్యేక చర్చ. కీప్ వాచింగ్ టీవీ 5.